రాహుల్ మూవీ మేకర్స్ సుబ్బారెడ్డి గారు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే ఒక మంచి సినిమాను మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా గెలుపే పరమావిధిగా కాకుండా కింద పడినప్పటికీ కూడా మళ్ళీ విద్యార్థులు లేచి ముందడుగు వేయాలి అని ఒక కాన్సెప్ట్ తీసుకొని మూవీ నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ మూవీని చూడవలసిందిగా కోరుతున్నాం. నేను పుట్టక ముందే నా ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి తెలుసా? అదేంటంటే ఎవరు నన్ను పట్టించుకోరని. రోజు ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఐడెంటిటీ క్రైసిస్. నన్ను నాలా చూడాలి కదా, అదేగా ఐడెంటిటీ అంటే. కొంచెం కేర్ కూడా నా పైన లేదు, నేనేమైపోయినా పర్వాలేదు వాళ్ళకి. ఈ ప్రపంచంలో అందరు పిల్లలు ఇంతే, పేరెంట్స్ ఎప్పుడు ఒక్కొక్కరిని ఒకేలా లవ్ చేయరు, అందరినీ ఒకేలా లవ్ చేస్తారు. గెలుపు గెస్ట్ లాంటిది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, కానీ ఓటమి ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మన పక్కనే ఉంటూ జాగ్రత్త పడమని చెప్తుంటుంది. నాకు తెలుసు నువ్వు నా వెనకే ఉంటావని, నన్ను అస్సలు పడిపోనివ్వవని. చాలా మంది టీనేజర్స్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? మీరే. గెలిస్తే ఎలా ఉండాలో నేర్పించే మీరు ఓడిపోతే ఎలా ఫేస్ చేయాలో ఎప్పుడైనా నేర్పించారా? లేదు. లైఫ్ అంటే గెలవడం కాదు, ఎదురైన ఓటమిని ఫేస్ చేయడం. అలాంటి ఓటమికి కూడా రెస్పెక్ట్ ఇద్దాం సార్.